నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో బంద్ సక్సెస్. దారి పొడవున బారులు తీరిన వాహనాలు. ఆటపాటలతో వినూత్న నిరసన. వామపక్ష ఆధ్వర్యంలో రాస్తా రోకో. దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయాలంటూ ఐఎంఏ పిలుపు. ఆలోచనలో పడ్డ ప్రభుత్వం. వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలంటూ వామపక్షాలు డిమాండ్. వేకువజామునే మ్రోగిన బంద్ సైరన్. దక్షిణంలో ఎమ్మెల్యే వాసుపల్లి పర్యటన. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి. ఇక వార్తల వివరాలు చూద్దాం. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దుకై రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ విశాఖలో సక్సెస్ అయింది. విపక్షాలు, కార్మిక సంఘాలు బాసటగా నిలవడంతో పాటు రాష్ట ప్రభుత్వం సంఘీభావం తెలిపింది. అన్నదాతకు ఆందోళన కలిగించే మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ చట్టం రద్దు డిమాండ్తో నగరంలో చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైంది. రైతు సంఘాలకు విపక్షాలు, కార్మిక ప్రజా సంఘాలు బాసటగా నిలిచాయి. జగన్ సర్కార్ సంఘీభావం తెలిపింది. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. కార్మిక లోకం కదం తొక్కింది. ర్యాలీలు, రాస్తారోకులు మానవహారాలతో నిరసన తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ పెద్దపెట్టున నినదించాయి. ప్రజా, కార్మిక, కర్షక సంఘాల నేతలు, కార్యకర్తలు సైనికుల్లా ఉద్యమించి వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించేలా శ్రమించాయి. దీంతో భారత్ బంద్ నగరం వరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్తో ఢిల్లీలో రైతాంగం గత 12 రోజులుగా చేస్తున్న శాంతియుత పోరాటానికి దేశవ్యాప్తంగా విపక్షాలు, కార్మిక ప్రజా సంఘాలు బాసటగా నిలిచాయి. అందులో భాగంగా విశాఖలో వామపక్షాలు మద్దిలపాలెం డిపోకు ఎదురుగా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించాయి. మోడీ సర్కార్ ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశాయి. సిపిఐ, సిపిఎం నేతలు రోడ్డుపై కబడ్డీ ఆడి సందడి చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం నేతలు జేవీ సత్యనారాయణమూర్తి, సిహెచ్ నరసింహరావు మాట్లాడారు. రైతుల నోట మట్టికొట్టే నష్టదాయక మూడు వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చట్టాలకు వ్యతిరేకంగా గత 13 రోజుల నుంచి దేశ రాజధానిని తీవ్రమైనటువంటి చలిలో కూడా కుటుంబాలతోని రైతులు కదిలొచ్చి దిగ్బంధనం చేశారు. ఆయన 12 రోజులు అయితే కానీ నరేంద్ర మోడీకి రైతులు గుర్తురాల. ఆయన ఎంతసేపు నెమలతో ఆటాడుకోవడం, దేశ పార్లమెంటు అత్యాధునిక పార్లమెంటు భవన శంకుస్థాపన వీటి మీద మాట్లాడుతున్నాడు తప్ప రైతులు చేస్తున్న ఆందోళన ఆయన కంటికి కనిపించలేదు. ఈరోజు రైతులు బంధుకు పిలిపిస్తే అనూహ్యంగా దేశవ్యాప్తంగా అనేక పార్టీలు మద్దతు ఇవ్వడంతో కొంచెం బెదిరి నిన్న ప్రకటన చేశాడు. ఈరోజు చేస్తున్న ఆందోళన అంతా దళారీలకు అనుకూలం అని చెప్పని. అసలు దళారి నువ్వు పెద్ద దళారివి, ఈ దేశ కార్పొరేట్ రంగానికి పెద్ద దళారిగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తా ఉన్నాడు. నువ్వు ఇంకొకరిని దళారి అనేటటువంటి హక్కు నీకెక్కడదని చెప్పని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నావు వామపక్షాలకు. ఈరోజుని నువ్వు సంస్కరణలు, గత ప్రభుత్వాలన్నీ కూడా రంగాల వారి సంస్కరణలు తీసుకొచ్చారు. దానివల్ల దేశం అంతా సమగ్రంగా అభివృద్ధి చెందలేదు. ఈరోజు మేము మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడే పద్ధతిలో సంస్కరణలు తీసుకొచ్చా ఉన్నాము. సంస్కరణలు వచ్చినటువంటి సందర్భాలు అన్నింటిలో కూడా రంగాల వారి తీసుకొని సంస్కరణలు ఆ రంగాల్ని కార్పొరేట్లకు అప్పచెప్పారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు తేల్చుకుంటున్నారు ఎవరి పక్షాన ఎవరు ఉండాలనేది, ఎవరి పక్షాలు ఎవరు ఉండాలని చెప్పనది. ఆ ప్రకారం చూసుకుంటే మెజారిటీ రైతుల పక్షానికి వచ్చింది. నీ పక్షాన్ని నిలబడిన వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు దళారీగా వ్యవహరిస్తున్నావు, దళారీలను ఉపయోగించుకొని పక్కన పడేసే పరిస్థితి ఉంటుంది కార్పొరేట్లకి. రేపు నీ వలన ఉపయోగం లేదంటే నిన్ను కూడా పక్కన పడేసి ఇంకో పెద్ద దళారీని చూసుకునే పరిస్థితి వస్తుంది. అది నువ్వు గుర్తు తెచ్చుకుంటే మంచిది. నీకు కూడా తిండి పెట్టేటటువంటి రైతుల్ని పట్టించుకోమని చెప్పని నరేంద్ర మోడీని కోరుతాము. దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు బ్రహ్మాండంగా జయప్రదమైంది. భారత్ బంద్ జయప్రదంగా జరుగుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా సంపూర్ణంగా ఈ బంద్ జరిగింది. ఈ బంద్ జరగడానికి కారణం బీజేపీ యొక్క మొండి వైఖరి. 13వ రోజు ఇది. ఇప్పటికి 5 సార్లు చర్చలు చేసినా కూడా
వారు ప్రవేశపెట్టినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోలేదు. అందుకే ఈ పోరాటం అనేటువంటి జరుగుతుంది. ఈ మూడు చట్టాల్లో కూడా పూర్తి రైతులకు వ్యతిరేకమైనటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టుగా వారు యథేచ్ఛగా లక్షల టన్నులు కార్పొరేట్లు కొనడానికి కార్పొరేట్లకు హక్కు కల్పించారు, గోడౌన్లో నిల్వ ఉంచడానికి వాళ్ళకి హక్కు కల్పించారు. అలాగే ఈ రైతాంగం ఎక్కడ కూడా ఈ అగ్రిమెంట్ని ఛాలెంజ్ చేయడానికి అవకాశం అనేటువంటిది లేకుండా ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ అనేదాన్ని కోర్టులు ఏవి కూడా లో ఛాలెంజ్ చేయడానికి లేకుండా చేశారు. అందుకే ఈ పోరాటం అనేటువంటి చాలా ఉధృతంగా సాగుతూ ఉంది, ఎన్ని రోజులైనా కూడా సాగుతుంది. కార్పొరేట్లకు విపరీతంగా రాయితీలు ఇచ్చారు, 30% నుంచి 23% వారికి పన్ను తగ్గించారు. అట్లాగే కార్పొరేట్ 6.5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి రుణాలు మాఫీ చేయడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ కార్పొరేట్లకు అనుకూలంగా చేశారు, రైతాంగానికి అనుకూలంగా ఒక్క అంశమైనా చేశారని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. అందుకని రైతుకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు ఇవి, అందుకే రైతాంగం ఈ పోరాటం అనేటువంటి సాగిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ చట్టాలను వెనక్కి తీసుకో. వైద్య విధానంలో కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు తీసుకొస్తోంది. ఇవి హానికరమంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నెల 11న దేశవ్యాప్తంగా 12 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేసి మోడీ సర్కార్పై తమ వ్యతిరేకతను తెలియజేయనుంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఐఎంఏ రాష్ట్ర శాఖ కేజీహెచ్ వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా ఐఎంఏ కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ విజయ్ శేఖర్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సుబ్రహ్మణ్యంలు మాట్లాడారు. అధునాతన శస్త్రచికిత్స వైద్య విధానంలోకి అశాస్త్రీయ శస్త్రచికిత్స వైద్య విధానాన్ని జొప్పించాలన్న ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ వర్కింగ్ కమిటీ తరఫున ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాము. ఈరోజు అనగా 8 డిసెంబర్ 2020 కేంద్ర ప్రభుత్వం వైద్య విధానాల్లో తీసుకొస్తున్న సరికొత్త మార్పులు ప్రజలకు హాని చేస్తాయి. ముఖ్యంగా ఈ ప్రజలకు హాని కలిగించే వైద్య విధానాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్తో పాటు గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్, మిగతా పలు డాక్టర్స్ అసోసియేషన్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్, ప్రజా సంఘాలు అన్నీ కూడా ఈ అశాస్త్రీయమైన శస్త్రచికిత్సల శ్రీకారానికి దాన్ని మేము ఖండిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు దేశమంతటా నిరసన ప్రదర్శనలోకి ప్లాన్ చేయడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా 11వ తారీఖున అంటే ఎల్లుండ 11 డిసెంబర్న దేశవ్యాప్తంగా అన్ని వైద్య సేవల్లో కూడా 12 గంటల పాటు నిలిపివేయబడడానికి కేంద్రం తరఫున కేంద్ర ఇండియన్ మెడికల్ అసోసియేషను పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఇక్కడ మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం గారు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విశాఖపట్నం బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ పిఆర్ రమణి, అలాగే గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున డాక్టర్ రమేష్, డాక్టర్ జ్ఞాన సుందర్ రాజు గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇండియా మోడర్న్ మెడిసిన్ చేత వైద్యం చేయించుకుంటున్నారు, కానీ ఇండియన్ మెడిసిన్ వాళ్ళ చేత ఎవరు చేయించుకోవట్లేదు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషను ఈ విధమైనటువంటి మిక్సోపతి మిగిలిన బ్రాంచ్లన్నింటినీ మోడర్న్ మెడిసిన్లో కలపడానికి వ్యతిరేకిస్తుంది. దీన్ని వ్యతిరేకానికి ఈరోజు 8వ తారీఖు నాడు ప్రొటెస్ట్ 2 అవర్స్, ఎల్లుండి 11వ తారీఖు నాడు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు కూడా అన్ని హాస్పిటల్స్, అన్ని విద్యాలయాలు అన్నీ కూడా బంద్ చేయడానికి, అంటే నాన్ ఎమర్జెన్సీ నాన్ కోవిడ్ డ్యూటీస్ అన్నింటినీ కూడా నిలుపుదల చేయడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇది ఇచ్చింది. దీంతో భాగంగా మెడికల్ స్టూడెంట్స్, జూనియర్ డాక్టర్స్, అన్ని ఆర్గనైజేషన్స్ ఆఫ్ ది డాక్టర్స్ అందరూ కూడా పాలు పంచుకుంటున్నారు. ఈ విధంగా మెడికల్ స్టూడెంట్స్ కూడా చాలా అన్యాయం జరుగుతోంది. దేశవ్యాప్తంగా రైతు సంఘాల పిలుపు మేరకు చేస్తున్న భారత్ బంద్ విశాఖలో ప్రశాంతంగా జరిగింది. వేకోజాము నుంచే వామపక్ష పార్టీలు, వివిధ ట్రేడ్ యూనియన్ల నాయకులు, సభ్యులు బంద్లో పాల్గొన్నారు. మద్దిలపాలెం కోడలలో మానవహారం నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బీజేపీ రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను ఆమోదించడంతో దీంతో పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న 500 రైతు సంఘాలు అయితే బంద్కు పిలుపునిచ్చే ఈ మేరకు విశాఖలో మనం చూసుకున్నట్లయితే తెల్లవారు 6 గంటల నుంచే వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు కూడా రోడ్డెక్కాయి. ప్రస్తుతం మద్దిలపాలెం కూడలో జరుగుతున్న బంద్ దగ్గర అయితే మనం ఉన్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి వామపక్ష పార్టీ నేతలు అయితే మనతో ఉన్నారు. సార్, చెప్పండి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మీరు బంద్ చేస్తూ ఉన్నారు, దీనికి సంబంధించి సంఘీభావంగా 500 రైతు సంఘాల పిలుపు మేరకు ఇక్కడ బంద్ చేస్తున్నారు. ఈ బంద్ ఏమారు ఉంటుంది, ప్రొద్దు నుంచి ఎలా బంద్ జరుగుతుంది? బంద్ రాష్ట్రవ్యాప్తంగా అలాగే విశాఖపట్నంలో స్వచ్ఛందంగాను సంపూర్ణంగా జరుగుతూ ఉంది. మీరు చూడండి, వాతావరణం అంతా కూడా తెలియక ఎక్కడో దూరం నుంచి వచ్చినటువంటి వాహనాలు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా ప్రజానీకం సంపూర్ణంగా దీనిలో పాల్గొంటూ ఉన్నారు. స్వచ్ఛందంగా
జరుగుతూ ఉంది. ప్రమాణంగా దీనికి కారణం బీజేపీ మూడు చట్టాలు, తర్వాత వ్యవసాయ రైతు వ్యతిరేక చట్టాలు, అలాగే విద్యుత్ సవరణ చట్టం, నాలుగు కూడా పూర్తిగా రైతాంగానికి హాని చేశాయి. అందుకనే రైతాంగం పెద్ద ఎత్తున ఇది 13వ రోజు ఢిల్లీ దిగ్బంధం చేసి విపరీతమైనటువంటి చలిలో కూడా రాత్రింబవళ్ళు అక్కడ ఉన్నారంటే కుటుంబాలతో సహా మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఈరోజు మొండిగా ఉండడానికి కారణం వారు కార్పొరేట్కి అనుకూలంగా ఉండదలుచుకున్నారు. స్వేచ్ఛ వాణిజ్యం అనేటువంటి పేరుతో కార్పొరేట్లు ఎన్ని వేల లక్షల టన్నులైనా కొనచ్చు, నిల్వ ఉంచవచ్చు, అమ్మొచ్చు. అంటే వాడికి స్వేచ్ఛ, కార్పొరేట్లకు స్వేచ్ఛ. దానివల్ల వాళ్ళ కార్పొరేట్లకి విపరీతంగా లాభాలు అనేటువంటి గడించడానికి మాత్రమే ఈ చట్టాలు అనేటివి తీసుకొచ్చారు. ఇందులో ఒక్క అంశమైనా రైతాంగానికి అనుకూలమైనది ఉన్నదని చెప్పనండి. ఉన్న మార్కెట్ యార్డులన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి రాబోయే రోజుల్లో. మార్కెట్లకు వెళ్ళి అమ్ముకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. అలాగే కనీస గిట్టుబాటు ధర అనేది లేకుండా పోతుంది. అందుకని రైతాంగం ఈరోజు ఆందోళన చెందడానికి ప్రధానమైనటువంటి కారణం అది. నువ్వు 100 రకాలైనటువంటి రాయితీలు కార్పొరేట్లకు ఇచ్చారు, రైతుకు ఒక్కటి ఇచ్చింది ఏదో చూపించండి. 1970లో ఒక క్వింటాలు పత్తి ధర కొంటే ఆ పత్తితో వచ్చినటువంటి డబ్బులకు 15 గ్రాముల బంగారం కొనేవాడు 1970లో. ఈరోజు ఒక క్వింటాలు అమ్మితే ఆ గ్రాములో నాలుగో వంతు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి. అంటే 100 రెట్లు వాడి యొక్క ధర తగ్గిపోయింది పత్తి ధర, అలాగే రైతు పండించే ప్రతి వస్తువు యొక్క ధర తగ్గిపోయింది. రెండో వైపున ఇన్పుట్స్ అనేటువంటి విపరీతంగా పెరిగాయి. ట్రాక్టర్ల ఖరీదు పెరిగింది, ఎరువుల ధరలు పెరిగాయి, విత్తనాల ధరలు పెరిగాయి, పురుగు మందుల ధరలు పెరిగాయి. రైతుకు అన్ని రకాలుగా కూడా హాని చేసేటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అందుకనే రైతాంగం ఈ తిరుగుబాటు చేయడానికి ప్రధానమైన కారణం. ఆ రైతుకు తెలియలేదు, ఉగ్రవాదులు అనుకున్నారు. ఇవన్నీ ప్రజల్ని రెచ్చగొట్టేదానికి మోడీ చేసే దుర్మార్గమైన ప్రచారం ఇది. ముందు వాళ్ళు తప్పుడు ప్రచారం ఆపాలి బీజేపీ, తర్వాత ఈ చట్టాలు వెనక్కి తీసుకోవాలి. అంతవరకు ఈ పోరాటం అనేటువంటి కొనసాగుతుంది. సార్ మీరు చెప్పండి, ప్రస్తుతం యాక్చువల్గా చూసుకుంటే ఆత్మ నిర్భర భారత్ అని రైతు శ్రేయస్ కోసం ఈ బిల్లులు చేశామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మీరు బంద్ చేయాల్సిన నేపథ్యం వచ్చింది. నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల నుండి మీకోసమే చేస్తున్నామని చెప్పని చాలా చేశారు. ఆయన నోట్ల రద్దు చేయడం ద్వారా 3 లక్షల కోట్ల నల్లధనం వెలుక్కి వస్తుంది, మీ అకౌంట్లో వేస్తామన్నాడు. నోట్ల రద్దు వలన 1 రూపాయి వెనక్కి రాలా. అదేవిధంగా ఒకే దేశం ఒకే పన్ను తీసుకొచ్చి ప్రజల మీద భారాలను పెంచాడు తప్ప ఎక్కడా తగ్గల. ఈ దేశంలో కార్పొరేట్ రంగం యొక్క ఆస్తులు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి అంబానీ, ఈ దేశ ప్రపంచ కుబేరులో 10వ స్థానంలో ఉన్నవాడు ఈరోజు 4వ స్థానానికి వచ్చాడు. మరోపక్క ఉన్న ఉపాధి అవకాశాలు పోతున్నాయి, ఉద్యోగాలు కోల్పోతున్నారు, వాళ్ళ ఆదాయాలు పడిపోతూ ఉన్నాయి. సామాన్య ప్రజల యొక్క ఆదాయాలు ఈరోజు ఈ దేశంలోని 90% మంది సన్న చిన్నకారు రైతులు ఉన్నారు. వీళ్ళు ఉన్నటువంటి ఎకరమో 2 ఎకరాలో ఉన్నటువంటి ఆ భూమి మీద ఆధారపడి ఈరోజు నరేంద్ర మోడీతో కలిపి దేశ ప్రధానికానికి అందరికీ తిండి పెడతా ఉన్నారు. వాళ్ళ అప్పులు బాధల్లో పడి దాదాపు 3.5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు గురైనా కూడా ఇంకా భూమిని వదులుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు గత 12 రోజుల నుంచి ఆందోళన జరుగుతుంటే నిన్న రాత్రి మా నోరిప్పారు ఆయన. ఆయనకి రైతులు ఢిల్లీని దిగ్బంధనం చేసినటువంటి రైతులు గుర్తుకు రాలా? ఆయనకి ఎంతసేపు నెమళ్ళు, లేకపోతే రేపు పార్లమెంటు భవనానికి శంకుస్థాపన, ప్రపంచంలోనే గొప్ప రాజప్రసాదంలాగా తీర్చిదిద్దుతాం పార్లమెంటు భవనాన్ని అని చెప్పి అంటున్నారు. లేకపోతే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని బదులు రైతాంగాన్ని ఆదుకోవాలనేటటువంటి లక్షణం లేదు. ఈరోజు దాదాపు 60 లక్షల కోట్ల రూపాయల సంపదని సృష్టిస్తున్నటువంటి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్లకు కట్టబెట్టాలనేటటువంటి ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కూడా రాజ్యాంగం ప్రకారం వ్యవసాయ రంగం రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. లేకపోతే కాంకరెంట్ రెండు కలిపి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించలే, రైతు సంఘాలను సంప్రదించలే, రైతాంగాన్ని సంప్రదించకుండా వాళ్ళు ఏకపక్షంగా కేంద్రంలో చట్టాలు తెచ్చి మొత్తం కార్పొరేట్ రంగానికి మరింతగా వాళ్ళ సంపద పెంచుకునేటటువంటి పద్ధతుల్లో ఈరోజుని ఇదంతా కూడా ఈ వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే ఈ చట్టాలను తెచ్చారు. అందుకనే రైతు సంఘాలు ఈరోజు తీవ్రమైనటువంటి చలిలో కూడా కుటుంబాలతో వచ్చి అవసరమైతే 6 నెలల పాటు ఢిల్లీలోనే మేము ఉంటాం, ఈ చట్టాలను ఉపసంహరించుకున్న దాకా మేము కదలమనే పద్ధతుల్లో వాళ్ళు ఢిల్లీని దిగ్బంధనం చేసి అక్కడ పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతు సంఘాలు ఇచ్చినటువంటి బంద్ పిలుపుకి రాజకీయ పార్టీలన్నీ మద్దతు ఇచ్చాయి. ఈరోజుని బీజేపీ
బీజేపీకి తాబేదారులుగా ఉన్నటువంటి మూడు నాలుగు రాజకీయ పార్టీలు మినహాయించి మిగతా అన్ని పార్టీలు మద్దతునిచ్చే మన రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న వైసీపీ కూడా నన్ను రాత్రి మద్దతు ప్రకటన చేసి మేము రైతుల పక్షాన అని చెప్పని ఆ పార్టీ కూడా నిరూపించుకుంది. ఈ రాష్ట్రంలో బీజేపీని భుజాన మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు సంపూర్ణంగా బంద్కి మద్దతు ఇచ్చే ప్రజానీకం కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనడం ద్వారా మేమంతా రైతుల పక్షానే ఉంటాం, పేదల పక్షాన ఉంటాం, కార్పొరేట్లకు వ్యతిరేకం అని చెప్పని నిరూపించినటువంటి నేపథ్యం ఈరోజు ఈ భారత బంద్ జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కదిలొచ్చి తక్షణమే పార్లమెంట్ని సమావేశపరిచి మూడు చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుతమైన పరిస్థితి, బీజేపీ తప్ప ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ దేశస్థాయిలో ఉన్న అన్ని అంటే గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రాలో కూడా వైసీపీ కూడా మద్దతు అయితే ప్రకటించింది. ఇప్పటికే 3.5 లక్షల రైతులు అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు. 60 లక్షల కోట్ల ఆదాయం తెచ్చే ఈ రైతాంగాన్ని అంటే బుగ్గుబాలు చేస్తూ వాళ్ళు నడ్డి విరిచి కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. దక్షిణీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం వార్డుల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా 35 వార్డు రంగిరీజు వీధిలో పర్యటించారు. స్థానిక జగన్నాథస్వామి టెంపుల్ నుంచి పాదయాత్రన ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు బయలుదేరారు. పాడై మురుగునీరు నిల్వ ఉన్న డ్రైన్లను, పాడైన రహదారులను పరిశీలించారు. సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలు తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేశారు. పర్యటనలో స్థానిక వైసీపీ నాయకులు కొప్పుల వెంకట్రావు కూడా పాల్గొన్నారు. కొత్తది 36 అధ్యక్షులు మాసిపోగు రాజు గారు, కార్పొరేట్ అభ్యర్థి శ్రీ కొప్పల వెంకటరావు గారు, సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ వార్డు సమస్యలపై పర్యటన స్టార్ట్ చేశాము. 8 నుండి 11 గంటల వరకు అనేక సమస్యలు ఈ వార్డులో టెస్ట్ వేసి ఉన్నాయి. కొండ ప్రాంతము, సత్యనారాయణ స్వామి గుడికి ఆనుకొని ఉండే ప్రదేశము, ఎండోమెంట్ తోటి ఇక్కడుండే ఒక 500 కుటుంబాలకి సుమారు 30 సెంట్లతో సమస్య ముడిపడి ఉంది. ఎండోమెంట్ సమస్య వల్ల ఏమో వాళ్ళకి పట్టాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. గతంలో చాలామందికి బీఎల్సీ స్కీమ్లో ఇల్లు నిర్మాణం చేశాము, కానీ ఈ 1 ఎకరం 30 సెంట్లలో ఆ సమస్య వల్ల ఏమో వాళ్ళకి చేయలేకపోయాము. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి తీసుకెళ్తాము. చాలా ఉదారమైన స్వభావము, పేదలకి ఏదైనా చేయాలని ఎప్పుడు కూడా తపనతో నిండైన మనసుతో ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పిన వెంటనే దానికి స్పందించి యాక్షన్ తీసుకోగలిగే సత్తా వండే ఒక లీడర్షిప్ అన్నమాట. డెఫినెట్గా ఇక్కడ ఈ 1 ఏకర్ 30 సెంట్స్కి ఆల్టర్నేటివ్ ల్యాండ్ వాళ్ళు ఎక్కడ కోరుకుంటే అక్కడేమో ఇచ్చి ఈ పట్టాలు ఇవ్వడానికి టేకప్ చేస్తాము. ఏదైతే మనకి సింహాచలం దేవస్థానం భూములు ఇప్పుడు అక్కడ సమస్యని క్లియర్ చేస్తామన్నారో ఆ జీవో యాక్ట్ ప్రకారంగానే ఈ సమస్య కూడా క్లియర్ చేయడానికి ఏమో ఆల్రెడీ నేను మాట్లాడినప్పుడేమో చెప్పడం జరిగిందన్నమాట. దాని యాక్ట్ ఏ రకంగా అయితే తయారు చేస్తామో ఆ యాక్ట్ ప్రకారంగా ఈ యొక్క సమస్యని. రైతు సంఘాల పిలుపు మేరకు వామపక్ష పార్టీలు, పలు ప్రాంతీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లతో పాటు కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో మద్దిలపాలెం కూడలిలో బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. తక్షణమే నూతన వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు
రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మూడు బిల్లులను మూజువాణి ఓటు ద్వారా పార్లమెంట్ లో ప్రవేశపెట్టిందో దాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్ కు మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని భారీ ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము ఒకటి చెప్తున్నది, ఒకటే, రైతులకు వ్యతిరేకంగా ఏదైతే మీరు తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నది ఒకటే, రైతులకు మద్దతుగా మీరు ఒక తీర్మానం చేయండి. అసెంబ్లీ జరుగుతూ ఉంది, అసెంబ్లీలో రైతుకు మద్దతు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. వీళ్ళకి రైతులకు న్యాయం జరిగే వరకు ఢిల్లీలో రైతులు 2 వారాల నుంచి అక్కడ చలిలో ఎండలో అక్కడ పడి రోడ్ల మీద వాళ్ళు కాపురాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళని పిలిచి వాళ్ళ మంత్రాలు సేవించకపోవడం చాలా దురదృష్టకరం. ఇది కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిదర్శన. దీన్ని వ్యతిరేకిస్తూ మేము రైతులకు మద్దతుగా ఈ బిల్లులు మళ్ళీ వెనక్కి ఉపసంహరించుకునే వరకు మేము పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మోడీ సర్కార్ తీసుకొచ్చిన 3 వ్యవసాయ బిల్లులు రద్దు కోరుతూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు నగరంలో మహిళా సంఘాలు సంఘీభావం తెలిపాయి. ద్వారకా బస్ కాంప్లెక్స్ కురజాడ విగ్రహం సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశాయి. ఈ సందర్భంగా మహిళా సంఘాల నేతలు ఏ విమల, పి మణి మాట్లాడారు. అన్నదాతలకు ఆందోళన కలిగించే 3 వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మేము డిమాండ్ చేసేది ఒకటే, రైతులు చాలా న్యాయమైన సమస్యల మీద పోరాడుతున్నారు, 13 రోజులుగా పోరాడుతున్నారు, అయినా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయం. వాళ్ళకి కనీస మద్దతు ధర ఇవ్వాలి, అలాగే ఎంత పడితే అంత స్టాక్ చేయడానికి పర్మిషన్ ఇవ్వకూడదు. దీనివల్ల ప్రజలకి ధరలు అందుబాటులో ఉండవు, ప్రజలకి ఆహార భద్రత ఉండదు. ఇది రైతుల సమస్య కాదు, మొత్తం ప్రజలందరి సమస్య. వ్యవసాయం నుండి రైతుల్ని దూరం చేయొద్దు, అలాగే కార్మికుల్ని పని నుండి దూరం చేయొద్దు. వాళ్ళకి కనీస మద్దతు ధర ఉండాలి, కార్మికులకి కనీస జీతం ఉండాలి. ఈ రెండింటిని మోడీ ప్రభుత్వం నిరాకరిస్తోంది. దానికి నిరసనగా ఈరోజు మేము ఈ భారత్ బంద్ని చేపట్టాము. ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, రైతులకు వ్యవసాయం ఉంచాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతుకు నష్టం కలిగించినటువంటి రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాన్ని 3 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానివల్ల రైతులు పండించినటువంటి పంటల్లోనే పొలాల్లోనే కూలీగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైతులకు స్వేచ్ఛ ఇచ్చాం, ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు మార్కెట్ యార్డులు పూర్తిగా రద్దు చేశారు. ఇప్పటికే రైతులు పండించినటువంటి పంటకు ఎక్కడ కూడా గిట్టుబాటు ధర లేక ఒకవైపులా రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు ఈ నేపథ్యంలో ఈరోజు ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చారు. సెలెక్ట్ కమిటీకి పంపించలేదు, ఓటింగ్ పెట్టలేదు, కేవలం మోజువాణి ఓటుతోటే దీన్ని అమలు చేసినటువంటి ఈ నల్ల చట్టాన్ని ఈరోజు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 96,000 పైనటువంటి ట్రాక్టర్లతోటి 1 కోటికి పైనటువంటి రైతులంతా కూడా చలిలో, భయంకరమైన చలిలో చంటి పిల్లలు, కుటుంబంలో 100 సంవత్సరాలు పైబడినట్టు అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ 11 రోజుల పైన ఈరోజు ఉద్యమం చేస్తున్నారు. దానికి సంఘీభావంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి, మహిళా, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ భారత బంద్ని జయప్రదం చేయడం కోసం వస్తారు. ఉదయం 5 గంటలకు అందరూ కూడా వచ్చారు. ఇది పూర్తిగా సక్సెస్ఫుల్ అయిందని మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే తక్షణమే చేసిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. మోడీ సర్కార్ తీసుకొచ్చిన 3 వ్యవసాయ బిల్లుల రద్దు కోరుతూ రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ పిలుపునకు స్పందించిన వామపక్ష, ప్రజా కార్మిక సంఘాలు ఇసుకతోట కూడలిలో భారీ ప్రదర్శన నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి ఎం పైడ్రాజు, పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం లక్ష్మి మాట్లాడారు. మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేకతను గమనించి తక్షణమే నష్టదాయక వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తుంటే మోడీ ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టు వ్యవహరించడాన్ని ఈరోజు దేశంలో ఉన్న 130 కోట్ల ప్రజలందరూ హేళనిస్తున్నారు, హేళన చేస్తున్నారు, అసహించుకుంటున్నారు. మోడీ చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలని
తక్షణమే ఆ మూడు చట్టాలు రద్దు చేయాలని ఈరోజు 130 కోట్ల మంది భారతీయ దేశ ప్రజలు శాంతియుతంగా చేస్తున్న భారత బంధులో విశాఖలో ఈరోజు ఉదయం 6 గంటల నుండి స్వచ్ఛందంగా బంద్ జరుగుతుంది. ఎప్పటికైనా మోడీ పంతాలకు పోకుండా రైతుకి అన్యాయం చేయకుండా రైతు అన్నం పెట్టే రైతులకు అన్యాయం చేయకుండా తక్షణమే ఈ మూడు చట్టాలు రద్దు చేయాలని ప్రజా సంఘాల తరఫున వామపక్ష పార్టీల తరఫున ఈ దేశంలో అన్ని రాజకీయ పక్షాల తరఫున ఈ దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దానికి ఆంధ్ర రాష్ట్రంలో సపోర్ట్ చేస్తున్న జనసేన పార్టీలు తప్ప అన్ని రాజకీయ పార్టీలు మోడీని డిమాండ్ చేస్తున్నాయి. రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూలం ఉన్న ఈ మొత్తం కూడా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత 12 రోజులుగా ఢిల్లీలో ఎండల్లో ఎండుతూ వానల్లో తడుస్తూ చలిక వణుకుతూ కందకాలత అధిగమిస్తూ ఈరోజు ముళ్ళ వంతెనలు అధిగమిస్తూ చేస్తున్న రైతాంగ పోరాటం అనేది ఈరోజు రైతుల యొక్క డిమాండ్ల కోసం మాత్రమే కాదు, ఈ దేశ 335 కోట్ల భారత ప్రజానీకమంతా ఆకలి చావుకులు గురి కాకుండా మొత్తం కూడా ఆహార భద్రత కోసం చేస్తున్న ఈ పోరాటం. కాబట్టి ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని పెద్ద ఎత్తున అన్నం పెట్టే రైతుల కోసం అన్నం పెడుతున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆకలి మంటలు పేగులు ఆకలి మంటలు ఆర్తనాదమై ఉప్పినే ఈ దేశాన్ని ముంచెచ్చకుండా మొత్తం కూడా పెద్ద ఎత్తున మన సంఘీభావాన్ని పలకాలని ఈరోజు స్వేచ్ఛ మార్కెట్ల పేరుతో వ్యవసాయం పేరుతో ఈరోజు నిత్యావసర వస్తువుల చట్టం పేరుతో మొత్తం కూడా ప్రజలకి కరువులు అనేది తీసుకొస్తుంది. ఇంతకుముందు బెంగాల్ కరువులాగా ఇక్కడ కరువు వచ్చే పరిస్థితుంది, 30 లక్షల మంది జనాభా చనిపోయారు ఆ కరువులో. అలాంటి పరిస్థితి దాపురించకుండా ప్రజలందరూ స్పందించాలని భారత బంధుకు సహకరించాలని మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక 3 వ్యవసాయ బిల్లులను తక్షణమే రద్దు చేయాలన్న డిమాండ్తో విపక్షాలు ప్రజా కార్మిక సంఘాలు భారత్ బంద్ను పాటించాయి. అందులో భాగంగా విశాఖలో కార్మిక సంఘాలు కదం తొక్కాయి. మద్దిలపాలెం కోడల వద్ద మానవహారం నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్దపెట్టున నినదించారు. ఈ సందర్భంగా సిఐటియు ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల నేతలు ఎం జగ్గునాయుడు ఎన్ రామచంద్రరావులు మాట్లాడుతూ అన్నదాతకు ఆందోళన కలిగించే విధానాలను మోడీ సర్కార్ తక్షణమే విడనాడాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. జాతీయ పార్టీలు అలాగే మొత్తం 10 జాతీయ కార్మిక సంఘాలు ఈ భారత బంధు చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. ఎందుకంటే ఈ యొక్క అన్నదాతలు ఈ దేశంలోనే 70% రైతు కుటుంబాలు రైతులు ఈ దేశాన్ని పంట పండించి 130 కోట్ల ప్రజలకి ఆహారం అందిస్తున్న రైతులను కూడా మోడీ గారు మోసం చేస్తున్నారు. ఇప్పటికే కార్పొరేట్ సంస్థలన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ కొమ్ము కాస్తున్నారు. మరి దేశంలో ఉన్న 300 ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అతి కారు చౌకగా ఈ అంబానీలు అదానీలు మిట్టలు ఇందుజాలకి అప్పజెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క జరుగుతూ ఉండగానే ఇప్పుడు రైతుల మీద కూడా పడ్డాడు ఆయన. రైతులను కూడా వదిలిపెట్టకుండా రైతులు పండించే కష్టపడి పండించే ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులు కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలని ఈ 3 బిల్లులు తీసుకొచ్చారు. ఆ బిల్లు రద్దు చేసే వరకు కూడా దేశవ్యాప్త ఉద్యమం అనేది జరుగుతుంది. ఈరోజు ఒకరోజు బంద్ అనేది ఒక శాంపుల్ మాత్రమే. కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేసినటువంటి 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణల్ని బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రైతు సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక ఇచ్చినటువంటి నేటి భారత్ బంధు పిలుపును విశాఖపట్నంలో అత్యంత జయప్రదంగా ప్రధానీకం కార్యవర్గం నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బంధుకు మద్దతు తెలియజేసి 1 గంట వరకు కూడా ఆర్టీసీ బస్సులు కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి కూడా పనిచేయకుండా ఆఫ్ చేయడం కూడా మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నంలో కూడా బంద్ అత్యంత జయప్రదంగా జరుగుతూ ఉంది. కార్మిక సంఘాలు కూడా సిఐటియు ఇతర అఖిలపక్ష కార్మిక సంఘాలు అన్నీ కూడా ఈ బంద్కు సంపూర్ణంగా మద్దతు తెలియజేశాయి. తక్షణం ఈ బిల్లు రద్దు చేయాలి, ఇది ప్రజా వ్యతిరేక బిల్లు, రైతు వ్యతిరేక చట్టాలు, ఈ ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యోగ బంద్తో ఆగే సమస్య ఉండదు. మోడీ ప్రభుత్వం ఈ చట్టాలు రద్దు చేసే వరకు, విద్యుత్ సంస్థ తీసుకునే వరకు పోరాటం ఉధృతంగా కొనసాగుతుందని చెప్పని, మరింత పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతంగా కొనసాగుతుందని చెప్పని మోడీ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. మోడీ సర్కార్ తీసుకొచ్చిన సాగు చట్టాల రద్దు డిమాండ్తో ఢిల్లీలో రైతాంగం గత 12 రోజులుగా చేస్తున్న శాంతియుత పోరాటానికి దేశవ్యాప్తంగా విపక్షాలు కార్మిక ప్రజా సంఘాలు బాసటగా నిలిచాయి. అదే బాటలో రవాణా వ్యవస్థ కూడా నడిచింది. భారత్ బంద్కు జగన్ సర్కార్ మద్దతు ప్రకటించడంతో ప్రజా రవాణా వ్యవస్థ స్వచ్ఛందంగా బస్సులను నిలిపివేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నిత్యం పరుగులు తీసే రథచక్రాలకు బ్రేక్ పడడంతో ద్వారకా బస్ కాంప్లెక్స్, మద్దెలపాలెం బస్ డిపోలలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి.
పోతినమలయ్యపాలెం ప్రభా క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న చిన్నారులకు బహుమతుల ప్రదానం జరిగింది. అరకు ఎంపీ జి మాధవి ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు బహుమతులు అందజేశారు. వైసీపీ నాయకురాలు ఉషశ్రీతో కలిసి ఆమె క్రికెట్ ఆడి సందడి చేశారు. క్రికెట్లో మెళకువలను మాధవి పిల్లలకు తెలియజేశారు. ఈ సందర్భంగా మాధవి ఉషశ్రీలు మాట్లాడారు. ఎంతో కష్టమైన క్రికెట్ను ఎంతో ఇష్టంతో సాధన చేస్తున్న చిన్నారులను చూస్తే ముచ్చటేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రభాకర్, మను పల్లా తదితరులు పాల్గొన్నారు. ప్రభా క్రికెట్ అకాడమీలో పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు ఏదైతే మ్యాచెస్ ఆడారో వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడానికి రావడం జరిగిందండి. పిల్లలు నిజంగా క్రికెట్ని ఎంతో ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. నేను కూడా ఇంతకుముందు పీఈటీగా వర్క్ చేశాను. క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. మరి ఈ రకంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని కోచింగ్ ఇస్తూ మరి క్రికెట్లో అంటే ఏదో వెరీ టఫ్ గేమ్ అండి క్రికెట్ అన్నది. అసలు పగలు ఉదయం నుంచి రాత్రి వరకు అసలు గ్రౌండ్లోనే ఉంటారు. క్రికెట్ అంటే కంప్లీట్గా ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ గేమ్ నేర్చుకోలేము. ఇంత కష్టమైన గేమ్ని చిన్న చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా నేర్చుకుంటున్నారు. చాలా చిన్నపిల్లలు ఉన్నారు, అందులో అమ్మాయిలు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ముందు వర్క్ చేసే స్కూల్లో దాదాపు గర్ల్స్ చాలామంది క్రికెట్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, వాళ్ళని ఎంతో ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలా ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ ప్రభా క్రికెట్ అకాడమీలో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మరి ఇంత చక్కగా ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అరేంజ్ చేశారు. మరి పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాను. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మేడం మాధవి గారు, మన అరకు ఎంపీ గారు ఎర్లీ మార్నింగ్ వచ్చి అకాడమీకి వచ్చి పిల్లలకి కొన్ని ఎంకరేజ్మెంట్ వర్డ్స్ ఇచ్చి మాతో టైం స్పెండ్ చేసినందుకు. ప్రభా క్రికెట్ అకాడమీ అన్నది మేము ఒక ప్యాషన్తో స్టార్ట్ చేసాం. యాజ్ ప్రభా ఆల్వేస్ సేస్, ఇట్స్ నాట్ మై లవ్, ఇట్స్ మై లైఫ్. ప్రభా క్రికెట్ అకాడమీ అన్నది తన లైఫ్. సో తను ఎంకరేజ్ చేస్తూ తను ముందుకు నడిపిస్తూ వీ ఆల్వేస్ దేర్ బిహైండ్ హిమ్. అండ్ ఇక్కడ మేము యాక్చువల్లీ అకాడమీ స్టార్ట్ చేసింది, ఇట్స్ నాట్ అ కమర్షియల్ ప్రాజెక్ట్. టోటలీ మాకు వచ్చిన రెవెన్యూ అంతా ప్రభాస్ చిల్డ్రన్ హోమ్ అని ఒక ఆర్ఫనేజ్ ఉంది, దానికోసం వచ్చిన రెవెన్యూ అంతా వీ స్పెండ్ ఇట్ ఫర్ ద చిల్డ్రన్ దేర్. అక్కడ పిల్లలకి కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ అక్కడ పిల్లలు ఆల్మోస్ట్ 6 to 7 మెంబర్స్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వీ హ్యావ్ వెరీ గుడ్ ఫెసిలిటీస్ హియర్ అండ్ I would like to thank Madhavi Madam again for making us, for giving the kids encouraging words and spending time with us. Thank you. మోడి సర్కార్ తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతాంగం గత 12 రోజులుగా హస్తినిలో సాగిస్తున్న పోరుకు విపక్షాలు, కార్మిక, ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. దీనికి వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా సహకరించాయి. ఫలితంగా వ్యాపార కార్యకలాపాలతో నిత్యం రద్దీగా ఉండే జగదాంబ కూడలి బోసిపోయింది. వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో బంద్ సక్సెస్, దారి పొడవున బారులు తీరిన వాహనాలు. ఆటపాటలతో వినూత్న నిరసన, వామపక్ష ఆధ్వర్యంలో రాస్తా రోకో. దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయాలంటూ ఐఎంఏ పిలుపు, ఆలోచనలో పడ్డ ప్రభుత్వం. వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలంటూ వామపక్షాలు డిమాండ్, వేకువజామునే మ్రోగిన బంద్ సైరన్. దక్షిణంలో ఎమ్మెల్యే వాసుపల్లి పర్యటన, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి. యాక్న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.